వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో న భవిష్యతి ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ ముండ్లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ప్రస్తుత దర్శనం వివరాలను అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ఈ ఫిబ్రవరి నెలలో పౌర్ణమి గరుడ సేవ ఇంకా రామకృష్ణ తీర్థ ముక్కోటికి సంబంధించి టీటీడీ నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ అప్డేట్ ని చదివి వివరించే ప్రయత్నం చేస్తాను తిరుమలలో ఫిబ్రవరి ఐదవ తేదీ పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరగనుంది ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు ఫిబ్రవరి ఐదున రామకృష్ణ తీర్థ ముక్కోటి తిరుమల దివ్యక్షేత్రంలో ఫిబ్రవరి ఐదవ తేదీ రామకృష్ణ తీర్థ ముక్కోటి అత్యంత వైభవంగా జరగనుంది పురాణాల పరంగా తిరుమలలో మూడు కోట్ల యాభై లక్షల పుణ్యతీర్థాలు ఉన్నాయి అయితే ఈ పుణ్యతీర్థాలలో సప్తగిరులలో వెలసి ఉన్న సప్త తీర్థములు ప్రముఖమైనవి వీటిలో స్వామి పుష్కరిణీ తీర్థము కుమారధార తీర్థము తుంబూరు తీర్థము రామకృష్ణ తీర్థము తీర్థము పాప వినాశన తీర్థము పాండవ తీర్థము అత్యంత ప్రసిద్ధమైనవి ఈ తీర్థాలలో స్నానం ఆచరించిన ఎడల భక్తులు పరమ పావనులై ముక్తి మార్గం పొందగలరని ఆరోక్తి శ్రీరామకృష్ణ తీర్థం ముక్కోటి ప్రతి ఏటా మాఘమాసం నందు నిర్వహించడం ఆనవాయితీ ఈ పుణ్యతీర్థము స్వామివారి ఆలయానికి ఆరు మైళ్ల దూరంలో వెలసి ఉంది పౌర్ణమి నాడు రామకృష్ణ తీర్థ పర్వదినమును ఆలయ అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు స్కంద పురాణానుసారం పూర్వకాలమున శ్రీరామకృష్ణుడను మహర్షి వెంకటాద్రిపై తపస్సు చేసి తాను స్నానం ఆచరించడానికి ఈ తీర్థాన్ని రూపొందించుకున్నాడు ఈ తీర్థ తీరమున నివసించుచు స్నాన పానాదులు చేయుచు శ్రీకృష్ణువును గూర్చి కఠోర తపస్సు ఆచరించి విష్ణు సాక్షాత్కారంతో ముక్తి పొందెను ఎవరైనా మానవులు అజ్ఞానంతో తల్లిదండ్రులను గురువులను దూషించినందువల్ల కలిగినటువంటి దోషమును ఈ పుణ్యతీర్థము నందు స్నానమాచరించుట వలన ఆ దోషము నుండి విముక్తి పొంది సుముఖంగా జీవించగలరని ప్రాశస్యం ఈ పర్వదినం నాడు ఉదయం ఏడు గంటలకు శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో పూలు పండ్లు స్వామివారి ప్రసాదాలు మొదలగు పూజా సామాగ్రి తీసుకుని వెళ్లి శ్రీ రామకృష్ణ తీర్థంలో వెలసి ఉన్న శ్రీ రామచంద్రమూర్తి మరియు శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రతి ప్రత్యేక పూజలు చేస్తారు ఇదండి ఫిబ్రవరి ఐదవ తేదీ పౌర్ణమి సందర్భంగా రామకృష్ణ తీర్థ ముక్కోటిని అలాగే తిరుమల శ్రీవారికి గరుడ సేవను నిర్వహిస్తున్నారు దానికి సంబంధించి టిటిడి నుంచి వచ్చినటువంటి అప్డేట్ అంది ఇది ఇకపోతే జనవరి నెల మొత్తానికి గాను ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అలాగే నూట ఇరవై మూడు పాయింట్ సున్నా ఏడు కోట్ల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఇంకా ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్ల స్వామివారి లడ్డు ప్రసాదాలను భక్తులు తీసుకోవడం జరిగింది అలాగే ముప్పై ఏడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల మంది స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఇంకా జనవరి నెల మొత్తానికి కాను ఏడు పాయింట్ ఐదు ఒక లక్షల మంది స్వామివారికి తలనీలాలను సమర్పించుకోవడం జరిగింది ఇది జనవరి నెల మొత్తానికి గాను స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్యకు సంబంధించి ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా శివనాగరాజు గారు లక్ష్మి గారు ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ నుండి ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ కోట ఎప్పుడు విడుదల చేస్తారండి అని అడుగుతున్నారు దీనికి సంబంధించి అయితే ఇంకా టీటీడీ నుంచి ఎలాంటి అఫీషియల్ అప్డేటు రాలేదండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ఈ వారం రోజులకు సంబంధించి అన్ని రకాల దర్శనం టికెట్స్ ను కూడా గతంలో బాలాలయం కారణంగా రిలీజ్ చేయకుండా హోల్లో పెట్టడం జరిగిందండి అయితే ప్రస్తుతం ఈ బాలాలయం కావచ్చు శ్రీవారి ఆనంద నిలయంకి బంగారు తాపడం పనులు కావచ్చు దాదాపుగా ఆరు నెలల కాలం పాటు వాయిదా వేస్తున్నారు కాబట్టి తిరిగి వారం రోజులకు సంబంధించిన అన్ని రకాల దర్శనం టికెట్స్ ను అంటే అంగప్రదక్షిణ సేవా టికెట్స్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ దర్శనం టికెట్స్ ఇంకా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఇంకా ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం అంటే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ లక్ష్ పార్జిత సేవలు ఈ అన్ని రకాల దర్శనం టికెట్స్ ను కూడా తిరిగి టిటిడి వారు అయితే ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి అయితే కేవలం ఈ వారం రోజులకు సంబంధించిన దర్శనం టికెట్స్ నే ముందుగా రిలీజ్ చేస్తారా లేదా ఈ వారం రోజుల దర్శనం టికెట్స్ తో పాటుగా అంటే ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు సంబంధించిన ఈ దర్శనం టికెట్స్ తో పాటుగానే మార్చి నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ ను కూడా కలిపి రిలీజ్ చేస్తారా అనే దానికి సంబంధించి మనకి టిటిడి నుంచి అయితే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావాల్సి ఉందండి ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దానికి సంబంధించి మాత్రం మనకి వన్ ఆర్ టూ డేస్ బిఫోర్ గానే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా మన ఛానల్లో అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ యొక్క కమ్యూనిటీ ట్యాబ్ ని ఇంకా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ ని రెండింటిని ఫాలో అవ్వాల్సిందిగా కోరుచున్నాను అలాగే నెక్స్ట్ బాలాజీ గారు దర్శనం కి ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలా అని అడుగుతున్నారండి మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటే కంపల్సరీ ఒరిజినల్ ఆధార్ కార్డు నే క్యారీ చేయండి ఒకవేళ మీ వద్ద ఒరిజినల్ ఆధార్ కార్డు లేకపోతే అలాంటప్పుడు జిరాక్స్ కాపీ అయినా తీసుకురావాలండి మీరు తీసుకువచ్చేటటువంటి జిరాక్స్ కాపీలో మీ పేరు మీ ఐడి ప్రూఫ్ నెంబరు ఇవన్నీ కూడా బాగా క్లియర్ గా కనిపించేలా ఉండే జిరాక్స్ కాపీని తీసుకొస్తే యాక్సెప్ట్ చేస్తారండి నో ప్రాబ్లం అలాగే నెక్స్ట్ వెంకట కిషోర్ గారు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం కి వాళ్ళు ఇచ్చిన టైం కంటే ముందే వెళ్ళవచ్చాక అడుగుతున్నారు మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్న టైం స్లాట్ కి వన్ ఆర్ టూ అవర్స్ ముందు కానీ లేదా వన్ ఆర్ టూ అవర్స్ గా కానీ క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ వద్ద రిపోర్ట్ చేసినా మిమ్మల్ని దర్శనాలకు అయితే అనుమతిస్తారండి కాకపోతే మీరు ఏ టైమ్ స్లాట్ కి అయితే దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ టైం స్లాట్ కి వెళితే మీకు కొంచెం తొందరగా స్వామివారి దర్శనం అయితే అయిపోతుంది అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు లెవెన్ ఇయర్స్ బేబీకి దర్శనం టికెట్ తీసుకోవాలా మేడం అని అడుగుతున్నారు బిలో ట్వల్యర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎలాంటి దర్శనం టికెట్స్ గానీ సేవా టికెట్స్ కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీతో పాటుగా ఏ సేవలకైనా దర్శనాలకైనా పన్నెండు సంవత్సరాల లోపల పిల్లల్ని తీసుకునే వెళ్లవచ్చు కాకపోతే ఆ పిల్లలకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ అనేవి మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుంది అలాగే నెక్స్ట్ పవన్ గారు హాయ్ లక్ష్మి గారు తిరుమలలో ఆఫ్లైన్ రూమ్స్ బుకింగ్ ఎక్కడ ఇస్తున్నారు అని అడుగుతున్నారండి తిరుమలలో ఆఫ్లైన్లో లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొత్తం నాలుగు ప్లేసుల్లో కౌంటర్స్ అనేవి ఉన్నాయండి ఒక ఎంబీసీ అంటే శ్రీవారి మెట్టు నడక మార్గం ఎండింగ్ పాయింట్ లోను రెండు జీఎన్సీ టోల్ గేట్ వద్ద అంటే అలిపిరి కాలి నడక మార్గం ఎండింగ్ పాయింట్ లోను మూడు రాంబగిచ్చా బస్టాండ్ వద్ద నాలుగు సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఈ నాలుగు ప్లేసుల్లో మీరు ఏదో ఒక ప్లేస్ కి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఉదయం ఏడు గంటల లోపల మీ ఆధార్ కార్డు మీ మొబైల్ నెంబర్ తీసుకుని వచ్చి ఆఫ్లైన్లో లో రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అనేవి తొందరగా అలాట్ అవుతాయండి ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తర్వాత రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు రూమ్స్ అనేవి అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరండి అలాంటి వారు కావచ్చు ఇంకా ఆఫ్లైన్లో లో రూమ్స్ దొరకనటువంటి భక్తులు కావచ్చు వీరందరూ కూడా తిరుమలలో లాకర్ సదుపాయాన్ని వినియోగించుకోగలరు లాకర్స్ కూడా మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఎస్సి టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఎస్సి ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఎస్సి వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఎస్సి త్రీ ఈ నాలుగు ప్లేసుల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో భక్తులకి లాకర్స్ ఇస్తారు లాకర్ సౌకర్యాన్ని కూడా భక్తులు వినియోగించుకోగలరు ఇకపోతే నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి రెండవ తారీఖు గురువారం రోజున అరవై వేల ఆరు వందల తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై మూడు వేల మూడు వందల తొంభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల పదమూడు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటి రోజున త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం అయితే పట్టింది అలాగే తిరుపతిలో ఆఫ్ లైన్ లో టోకెన్స్ తీసుకున్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా మూడు నుంచి ఐదు గంటల సమయం అయితే పట్టింది ఇంకా ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని సర్వ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకున్నటువంటి భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం అయితే పట్టిందండి ఇవి నిన్నటి దర్శనం వివరాలు ఇకపోతే ఈ రోజుటి దర్శనం వివరాలు ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగానే ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి సర్వదర్శనం అంటే ధర్మ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పద్నాలుగు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎలాంటి దర్శనం టికెట్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని సర్వదర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఫ్రీ దర్శనం లో జాయిన్ అవుతారు ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పన్నెండు నుంచి పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఎస్ఎస్టీ టోకెన్స్ ను తీసుకున్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా నాలుగు నాలుగు నుండి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇంకా ఈ రోజు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం అంటే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తులకి కావచ్చు దర్శనం పూర్తవడానికి దాదాపుగా గంట నుంచి రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఈ దర్శనం టికెట్స్ కలిగి ఉన్న భక్తుల్ని కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం లైన్ లోనే స్వామివారి దర్శనాలకు అనుమతిస్తారండి ఇకపోతే ఈ రోజు డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో చాలా మంది భక్తులు చాలా రకాల సందేహాలు అయితే అడగడం జరిగింది ఆ సందేహాలకు ఈవో గారి ఇచ్చిన సమాధానాలను ఈవో గారి మాటల్లోనూ ఒక వీడియో రూపంలో మన ఛానల్లో ఇంతకు ముందే పోస్ట్ చేయడం జరిగిందండి ఇంకా ఎవరైనా శ్రీవారి భక్తులు ఆ వీడియోను చూడకుండా ఉంటే ఒకసారి ఆ వీడియోను చూసారు చూశారు అంటే మీకున్నటువంటి సందేహాలు కూడా క్లారిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అప్డేట్స్ ని అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఇంకా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్నవాళ్లు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియజేస్తారు అలా కూడా మీ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్